జగిత్యాలకు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ఆర్టీసీ బస్సులో మొదలైన చిన్న తగా చిలికి చిలికి గాలివానగా మారింది ఒక ఎస్ఐ భార్య తోటి ప్రయాణికురాలైనటువంటి ఫరాతో జరిగినటువంటి గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది అసలు ఏం జరిగింది ఎందుకు ఆ గొడవ స్టార్ట్ అయింది తెలుసుకుందాం మనం ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫరా ఇంటి దగ్గర ఉన్నాం అసలు ఈ గొడవకు అంతటికి కారణం ఏంటి ఏం జరిగింది ఆమె మాటల్లోనే విన్నాం అమ్మ ఏం చదువుతున్నారు మీరు ఏం చేస్తారు అసలు సార్ నేను ఎంబీఏ స్టూడెంట్ సార్ నేను ఎప్పుడైతే ప్రెసెంట్ రీసెంట్గా రిజల్ట్ వచ్చింది పాస్ అయిపోయాను జాబ్ సర్చ్లో ఉన్నాను ఎక్కడ ఎంబీఏ ఎక్కడ చదువుతున్నావు కరీంనగర్లో చదువుతున్నా అపూర్వ డిగ్రీ అపూర్వ ఎంబీఏ కాలేజ్లో ఏం జరిగింది అసలు నిన్న నిన్న జరిగినటువంటి విషయం ఏంటి మీరు బెజ్జంకి దగ్గర బస్ ఎక్కినట్టు నాకు తెలిసింది సమాచారం ఉంది అసలు ఏం జరిగింది క్లారిటీ సార్ యాక్చువల్గా బెడ్జింగ్కి అయితే మా డాడీ అక్కడ వర్క్ చేస్తారు సార్ హమాలి వర్క్ చేస్తారు మామిడి తోట కావాలి ఉంటారు సో వారికే సామాన్ అందించి మా మమ్మీ నేను ఇద్దరం అక్కడ నుంచి చేయడం జరిగింది గుండ్రాలపల్లి అనే ఒక స్టేజ్ ఉంటుంది అక్కడ డైరెక్ట్ జగద్యాల్ బస్ ఎక్కితే మళ్ళీ ఎక్కడ ఆగ అవసరం లేదు అని అక్కడ మా డాడీ ఎక్కిచ్చేస్తే డైరెక్ట్ ఆ బస్సులో వచ్చాము ఆ బస్సు ఎలాగైతే మనకు కరీంనగర్ బస్ స్టాండ్లో ఆగిందో అక్కడ ఒక అన్నం లేడీ ఫోర్ టైమ్స్ ఎక్కిది కారండి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఫోర్ టైమ్స్ ఎక్కి దిగుతున్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఎందుకు అలా దిగుతున్నారో కూడా తెలియదు మేము ఆమెను చూస్తున్నాం గమనిస్తున్నాం మేము ఫ్రంట్ సీట్లోనే ఉన్నాం బస్ మొత్తం ఖాళీగా ఉంది సీట్ ఒక్కోళ్ళు అక్కడక్కడ ఉన్నారు ఒక పది మంది కూడా లేరు సో మేము చూస్తున్నాం ఫిఫ్త్ టైం వచ్చింది నా పక్కన కూర్చుంది పెద్ద సీట్లోనే కూర్చున్నాం అండి ఇలానే తన సీట్ తనకే ఉంది అయినా జరగండి అయినా జరగండి అని చెప్తుంది చెప్తుంటే ఇంకా ఎంత జరగాలి ఎండకు వేడి అయి ఉంది విండో అని చెప్పేది మా మమ్మీతోనే మాట్లాడింది తను నేనేం మాట్లాడలేదు మా మమ్మీతోనే పెట్టుకోవడంతో మా మమ్మీ ఇంతే అన్నారు ఎండకి ఉంది బస్ ఇలా టర్న్ అవ్వగానే సూర్యుడు తగ్గిపోతాడు కదా కూల్ అయిపోతుంది అప్పుడు నేను జరుగుతానని మా మమ్మీ చెప్పారు చెప్పగానే చి ఈ ముస్లిం అని రెండు బూతులు తిట్టారు ఇక్కడ చెప్పొచ్చు లేదో ఆ బూతులు తిట్టడం జరిగింది ముస్లిమ్స్ ఇట్లానే ఉంటారు గలీస్ కానీ రెండు గలీస్ బూతులు తిట్టారు తిట్టి హిందూసే మంచి వాళ్ళు హిందూస్ పక్కన కూర్చోవాలని ఒక లేడీ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు కూర్చున్నాక నేను వెనుకకు తిరిగి ఒకటే అన్నాను మీరు ఎడ్యుకేటెడ్ లానే ఉన్నారు నేను ఎడ్యుకేటెడ్ కాస్ట్ ఫీలింగ్ ఇక్కడ బస్లో తీయకండి ఇంతమంది ముందు గలీజ్గా ఉంటుంది మీకు ఏమన్నా ఉంటే జగిత్యాల స్టాండ్ వరకు మేము ఉంటాం మేము మధ్యలో ఎక్కడ దిగేది లేదు అక్కడి వరకు రీచ్ అవుతాం అక్కడ ఏమన్నా ఉంటే మీరు అక్కడికి వచ్చి మాట్లాడండి అని చెప్పాం చెప్పాక తనకు తెలిసిపోయింది ఇండైరెక్ట్లీ నేను జగిత్యాల బస్ స్టాండ్లోనే దిగుతామని సో ఇక వెళ్ళి ముంగట ఇద్దరు అదే అబ్యూజింగ్ వర్డ్స్ అని చెప్తూ ముంగట ఉన్నారు వీళ్ళు వాళ్ళని ఏంటిది ఎలాగైనా ఇది చెయ్యాలి అది చేయాలి అని చెప్పి ఫోన్ కట్ చేసిందో కట్ చేయలేదు తెలీదు అక్కడ నుంచి ఒరుతూ నా భర్త ఎవరనుకున్నావు సిఐ నీకు అక్కడ పోయినాక చూపిస్తానే ఏంటిది అని చెప్పింది చెప్పాక చిన్న సీట్కి ఒక పోలీస్ వచ్చి మరీ అంతగా చేస్తారా సీఐ అంటే ఎంత పెద్ద హోదా మేము అలా లైట్ తీసుకున్నాం ఆమె ఎవరో అన్నగా వార్నింగ్ ఇస్తుంది అని లైట్ తీసుకున్నాం మా బ్రదర్ కాల్ చేయడం జరిగింది నేను బస్ స్టాండ్ రీచ్ అయ్యాను ఎక్కడ ఉన్నారో చెప్పండి అని అంటే మేము వెదిరా గంగధర ఇలా చెప్తూ వెళ్తున్నాం ఇది దాటాక మేము ఫోన్ చేస్తాం రా నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేస్తే సరే ఇద్దరు లేడీస్ ఉన్నారు కదా అని ఫోన్ చేస్తున్నాను అన్నాడు అప్డేట్ చేయండి అని చెప్పాడు ఆ గొడవ గురించి కూడా వాడికి ఏం చెప్పలేదు మేము చెప్పకుండా మేము వెళ్తున్నాం ఎలాగైతే మేము బ బస్ డీపో ఎంటర్ అయ్యామో అక్కడ ఎవరు ప్యాసింజర్ దిగేవాళ్ళు కూడా లేరు ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్ దగ్గర దిగిపోయారు అక్కడ ఎవరు దిగేవాళ్ళు లేరు సడన్గా పోలీస్ కార్ అడ్డం వచ్చింది బస్కి అడ్డం వచ్చేసి సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్ మేము అందరం ఒకటిసారి ముందుకు ఇలా అయి వెనకం అయి ఎవరో ఇద్దరు వచ్చి ఫస్ట్ స్టెప్ నుంచి ఇద్దరు ఎవరు ఇద్దరు అనుకుంటూ పైకెక్కారు ఒకతను సివిల్ డ్రెస్లో ఉన్నారు ఒకతను పోలీస్ డ్రెస్లో ఉన్నారు యూనిఫామ్ లో ఉన్నారు ఎవరు మాకు తెలీదు మా దగ్గర వరకు రాలేదు కదా ఎవరు అనుకొని మేము లైట్ తీసుకున్నాం సరే మీ వైఫ్ ఎలాగైతే వెనుక నుంచి నా పక్కకు వచ్చి వీళ్ళే ఐదు అని చెప్పేవారికి నాకు డౌట్ అనిపించింది ఆహా ఈమె చెప్పినట్టు ఏదో గొడవ చేస్తుంది అని నేనేం చేశాను అప్పుడే నేను మా ఫ్రెండ్తో చాట్ చేస్తున్నాను తన మ్యారేజ్ తన సిస్టర్ మ్యారేజ్ ఇవ్వాలా సో తనతో చాట్ చేస్తున్నప్పుడు వాట్సాప్ ఓపెన్ ఉంది సో నేను ఒకటేసారి ఈ ఫోటోన కుడదామని ఫోటో చేసే వరకు వీడియో ఆన్ అయి ఉంది వీడియో ఆన్ అయి ఉంటే ఇలా వీడియో తీస్తుంటే అతనే అనుకున్నాడు ఫస్ట్ స్టెప్ నుంచి ఏదైతే బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశాడో ఇక్కడి వరకు వచ్చాడో స్టార్టింగ్ నుంచి రికార్డ్ చేస్తుంది నేను బూతులు మాట్లాడింది నా తప్పు కూడా రికార్డ్ అయింది అని అనుకున్నాడు అని మా మమ్మీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మీ వైఫే ఇలా రెండు బూతులు తిట్టడం జరిగింది క్యాస్ట్ ఫీలింగ్ తెచ్చింది తూ అంది నా కూతురు ఆమెకి చెప్పింది ఎడ్యుకేటెడ్ అని ఇలా సంజాయిస్తూనే ఉన్నారు తను నా ఫోన్ చూసి వీడియో రికార్డ్ చేస్తున్నావా అని అన్నారు అవును అని అన్నారు మీరు ఎవరు అన్నోన్ పర్సన్ నా పైకి వస్తే నేను చెయ్యనా ఎవరు అని ఎవరన్నా అడిగితే చెప్పడానికి ఉండాలి కదా ఎవరు చేశారు అని సో నేను అలానే ఉన్నానండి ఉండేసరికి ఒక్కడేసారి నాకు ఇక్కడ నుంచి ఇలా కొట్టడం జరిగింది కొట్టడం జరిగే వరకు ఫోన్ పడిపోయింది నాది వాళ్ళు పడిపోయే వరకు నేను ఆ ఫోన్ తీసి అప్పటికప్పుడే నేను వాట్సాప్లో రికార్డ్ చేస్తున్నాను కదండి మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి వెళ్ళిపోయింది అది ఎవరికి షేర్ చేస్తున్నానో కూడా తెలియదు ఆ ఫోన్ లాక్కునే టైంలో నేను జస్ట్ అతను నేమ్ చూశాను చూసి నేను ఇచ్చేశాను సెండ్ చేసేసాక నేను ఏంటిది ఇక ఫోన్ లాక్కున్నారు ఒక రైట్ హ్యాండ్తో ఫోన్ లాక్కున్నారు పడిపోయాక ఫోన్ రైట్ హ్యాండ్తో లాక్కొని లెఫ్ట్ హ్యాండ్తో నా జడ ఇక్కడ ఇలా జడ పట్టేసుకొని ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నామండి నా జడ ఇలా పట్టేసరికి నా హెడ్ ఇలా పైకి వెళ్ళిపోతుంది కదా ఏం కనపడతలేదు నాకు ఏం ఏది పట్టి నేను ఆగాలి అని కూడా నాకు తెలియట్లేదు సో నన్ను గుంజుకొని వెళ్ళిపోతున్నారు లాస్ట్ స్టెప్ అతనిది గారు నేను సెకండ్ స్టెప్లో ఉన్నాను బస్ నుంచి లాస్ట్ నుంచి సెకండ్ స్టెప్లో ఉన్నాను అతను ఫస్ట్ స్టెప్లో నిల్చొని ఫోన్ పడేశారు పడేసి దాన్ని దాన్ని తొక్కేశారు కిందికి దిగి నన్ను అక్కడి నుంచి అతను మొత్తం కిందికి దిగి నా జడ పట్టి అలా కింద అమ్ముతున్నారు ఒక వ్యక్తి వాళ్ళ ఎవరు ఒక మహిళ కూడా ఉంది ఆ ముంచగాయల మీద నన్ను పడేసి ఎలా పడితే అలా నేను లేస్తున్నాను నా బురక మొత్తం నా డ్రెస్ మొత్తం పైకి వచ్చేసింది నా స్కాఫ్ తిప్పేశారు ఇది జడ పట్టుకునేట నా స్కాఫ్ కూడా వెళ్ళిపోయింది కొడుతున్నారు ఎలా పడితే అలా కొడుతున్నారు అయినా నేనే నేను ఎలాగైతే లేస్తున్నానో అలా కొడుతున్నారు పడుతున్నా లేస్తున్నా లేదు అయిపోయిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కంప్లైంట్ తీసుకున్నారా పోలీసులను ఎక్కడికి వెళ్ళారు మీరు లేదు మేము ఫస్ట్ మేము ఒక వీడియో ఎవరైతే మమ్మల్ని కొట్టారో ఎందుకంటే యూనిఫామ్ లో కూడా ఒక వ్యక్తి ఉన్నారు సో అతని పేరైనా తెలిస్తే అతనితో పాటు వచ్చిన సివిల్ డ్రెస్ వ్యక్తిని మనం గుర్తించవచ్చు అని ఆ వీడియో మేము కొందరికి పంపించడం జరిగింది పోలీస్ స్టేషన్లో తెలిసిన వ్యక్తులకి పంపించడం జరిగితే అతను ఎవరు రూరల్ పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఐ ప్రజెంట్ సీఐ ఇన్ఛార్జ్గా తీసుకొని ఉన్నారు అని చెప్పారు అతనేమో ఇంకొక తన యూనిఫామ్ ఉన్న అతనేమో కానిస్టేబుల్ సతీష్ అని తెలిసింది సో మేము మరి వాళ్ళు ఇలా ఇంత పెద్ద హోదాలో ఉండి వాళ్ళు ఇలా చేస్తారు అని చెప్పి ఇప్పుడు ఒక సీఐ ఇన్ఛార్జ్లో ఉన్నప్పుడు మనం హోదా దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ ఇవ్వాలి చిన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు తీసుకోరు తెలిసింది కాబట్టి మేము డైరెక్ట్గా డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళామండి వెళ్ళి మాక్సిమం టూ అండ్ హాఫ్ అవర్ మేము అక్కడ వెయిట్ చేసామండి వెయిట్ చేసి మాకు కంప్లైంట్ తీసుకుంటారేమో అని చూస్తే సార్ ఎక్కడో బిజీ ఉన్నారు వస్తున్నారు వస్తున్నారు అని అన్నారు తర్వాత మేము అలానే ఉన్నాం సడన్గా సార్ ఇలా ఎంట్రీ అయ్యారు ఫ్యూ సెకండ్స్ అండి ఫ్యూ సెకండ్స్ కూడా అవ్వట్లేదు సార్ కదా ఎలా అయితే ఆగిందో మీరు చూడొచ్చు అక్కడ ఎవరినైనా అడగొచ్చు కానీ సార్ కార్ అయితే ఎలాగైతే ఆగిందో నన్ను కొట్టిన వ్యక్తి అనిల్ కుమార్ ఎస్ఏ అనిల్ కుమార్ వారి భార్య తోటి ఇద్దరు పిల్లలతోటి వెనుకనే ఇంకో కార్లో ఎంటర్ అయ్యి డైరెక్ట్ ఇద్దరు రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకొని మాట్లాడుకుంటున్నారు సార్ మాకు న్యాయం ఎలా జరుగుతుంది అక్కడ అనుకోవాలి మేము సో మేము అక్కడ నుంచి వచ్చేసి మేము మళ్ళీ ఎస్పీ ఆఫీస్ దగ్గర టూ అవర్స్ వెయిట్ చేస్తాం చెప్పండి మీరు రికార్డ్ చేస్తున్నటువంటి క్రమంలో మీ దగ్గర ఉన్న మొబైల్ గుంజుకుంటే మీ చేతి ఆ రాడ్కి తాకింది అంతే తప్ప నేను చేయి చేసుకోలేదని చెప్పేసి ఆయన వర్షన్ ఇంకా నాతో మాట్లాడలేదు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను లేదు సార్ అయితే నా వీడియో మీరు చూసినట్లయితే లాస్ట్ ఒక వర్డ్ యూజ్ చేశాను నేను నా చెవి మీద నుంచి కొడితే మీరు అమ్మాయిల ఒక నా మీద హాయ్ ఎలా చేసుకుంటారు అని ఒక వర్డింగ్ ఉంది దాని లక్ కాబట్టి అది రికార్డ్ అయింది లేదంటే ఎవరు నమ్మకపో అది అందులో రికార్డ్ అయ్యింది మీరు చూడొచ్చు నేను ఎందుకు చెప్తానండి ఒకవేళ ఒక ఎస్ఐ నిల్చొని ఉన్నారు నేను నన్ను నేనే ఇలా అయిపోయి ఆ నన్ను ఎందుకు కుడుతున్నారు అని అంటే ఒక ఎస్ఐ ఉండి చూస్తారా నువ్వు యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు అమ్మా అని తన నోటి నుండి ఒక వర్డే నాకు అందులో రికార్డ్ అవుతుంది కదా సార్ మేము అర్థం ఎందుకు చెప్తాం ఇది అందరూ అడుగుతున్నారు వాళ్ళ ఇప్పుడు నిన్న జరిగిన పరిణామాల నేపథ్యంలో మీరు డిమాండ్ చేశారు చేసిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ యాక్షన్ తీసుకున్నారు పలు సెక్షన్లు దాదాపు మూడు సెక్షన్ల ప్రకారం కేసు నమోదు ఆయనను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఎట్లా అయితే బాగుంటుందని మీరు డిమాండ్ చేసుకున్నారు మీరు అభిప్రాయం సార్ లేదు సార్ అది జస్ట్ సార్ చెప్పింది ఏంటి అంటే నా సైడ్ నుంచి అయ్యంత ఎస్పీ సార్ మీద నమ్మకం కలిగింది నిన్నటి నుండి సో సార్ ఏమన్నారంటే నా వల్ల కలిగినంత నేను చేస్తాను తగినంత నేను చేస్తాను అని చెప్పేసి జస్ట్ ఒక ఇంటికి అటాచ్ లెటర్ పంపించారు ఆల్రెడీ తన మీద ఆల్రెడీ ఇలాంటిది ఒక ముస్లిం మీద చేసుకోవడం అనిల్ కుమార్ మీద బ్యాడ్ కేసు ఉంది ఒకటి సో నేను సెకండ్ టైం కాబట్టి ఇలా అయితే ఇలా జరగదు అని చెప్పేసి నేను మీకు సహాయం చేస్తాను ఎందుకు వద్దా అని హెడ్ క్వార్టర్స్కి కి ఒక అటాచ్మెంట్ లెటర్ మెమో జారీ చేయడం జరిగింది అంతే వన్ వీక్కి సస్పెండ్ అయ్యారు అంతే టోటల్ గా సస్పెండ్ అయ్యారో లేదో నాకు ఇంకా క్లారిటీ లేదండి అండ్ ఆ సెక్షన్స్ చెప్తున్నారు కదా సెక్షన్స్ అనేవి నేను డీఎస్పి సార్ని అడగడం జరిగింది ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఏం సెక్షన్స్తో బుక్ చేశారో నాకు తెలియాలి సార్ అని చెప్పాను నాకు కొందరు నా అన్నలు వచ్చి నాకు చెప్పారు పిటి కేస్ మీద చిన్న పిటి కేస్ మీద బుక్ చేశారు నువ్వు చూసుకో అని చెప్పేసి వెళ్ళడం జరిగింది సో నేను అడిగాను అదే నాకు వచ్చి పోలీస్ వాళ్ళని కూడా నేను నమ్మను అలా అని మా అన్నలు కూడా నమ్మను ఎందుకంటే ఎవరు ఏం చెప్తారో మనం మనీ వెళ్ళొద్దు అని డీఎస్పి సార్నే ముఖాముఖిగా నేను అడిగాను నిన్న నా దగ్గరకు వచ్చినప్పుడు అందరి ముందు ఏం సెక్షన్స్ పెట్టారు సార్ అని నేను అడిగాను సార్ సెక్షన్స్ నాకు చెప్పట్లేదు నీకెందుకు చెప్పాలమ్మా నీకు ఎవరైనా అడ్వకేట్ తెచ్చుకో అప్పుడు వాళ్ళకి చెప్తా అని అంటున్నారు నేను ఒక బాధితురాల్ని నేను దెబ్బలు తిన్నాను నేను ఒక పోలీస్ చేతిలో నా ఇది పరువు పోయింది నాకు ప్రాణహాని ఉంది నేను ఇంత తిరుగుతున్నాను నా కోసం వాళ్ళందరూ సర్చ్ చేస్తున్నారంట కాంప్రమైజ్ కావాలి అను సంథింగ్ నాకు బెదిరింపులు వస్తున్నాయి నేను మీకు ఎవరైనా ఫోన్ చేశారా నాకు కాంప్రమైజ్ అవ్వాలి అని డైరెక్ట్ ఫోన్లు చేయట్లేదండి డైరెక్ట్ ఎవరు చెప్పి పంపిస్తున్నారు మళ్ళీ వాళ్ళు సడన్ గా మాయమైపోతున్నారు ఎందుకంటే నాకు ఇంతమంది అన్నలు సపోర్ట్ ఉంది ఇంతమంది అన్నలు వచ్చేసరికి నేను అందరినీ చూస్తున్నాను కానీ వాళ్ళ ఫేస్ నేను గుర్తుపట్టలేకపోతున్నాను సడన్ గా వస్తున్నారు మీ మమ్మీ పిలుస్తుంది అక్కడ నీకు సదర్ సాబ్ పిలుస్తున్నారు అని చెప్తున్నారు అక్కడ నుంచి అక్కడ నుంచి బయటకు పంపించడానికి ట్రై చేస్తున్నారు కాంప్రమైజ్ అయిపోతున్నారు వాళ్ళు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ధర్నాలో ఎందుకు కూర్చున్నావు ఫైనల్ గా ఎపిసోడ్ లో ఫర కదా మీరు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకు ఏం కావాలి ఎట్లా అయితే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు ఫైనల్ డిమాండ్ ఏంటి చూడండి నేను ఒక ముస్లిం మహిళ యువతి స్టూడెంట్ ఏదైనా సరే ముస్లిం అని నేను పోట్లాడట్లేదండి నేనొక స్త్రీ నేనొక ఫస్ట్ తెలంగాణలో ఒక బిడ్డని నేను ఇక్కడ నాకు అన్యాయం జరిగింది అది రేపటికి ముస్లింతోనే జరుగుతుందని నేను చెప్పాను ఎవరితోనైనా జరగవచ్చు ఏ ఆడబిడ్డతోనైనా జరగవచ్చు సో అతనికి ఇలాంటి హోదా జస్ట్ ఒక చిన్న పోలీస్ జాబ్ ఎస్ఐఐఐ ఇంత ఇచ్చేస్తే తను ఇప్పుడు సీఐ ఇన్ఛార్జ్గా ఉన్నారు తను సిఐ అయితే పోనిపోని ఇంకేమైనా ప్రమోషన్స్ వస్తే తను ఇంకా ఎక్కువ అవుతారు ఇక్కడ కాకుండా వేరే సైడ్ ట్రాన్స్ఫర్ అయినా తను ఎవరిని వదిలాడండి తన బుద్ధి తనది అస్సలు మారదు తనని టోటల్గా రిమూవ్ చేయాలండి టోటల్గా తనని తనకి ఇంకోసారి తను పోలీస్ డ్రెస్ లో కాదు కదా ఇంకోసారి ఏ అమ్మాయితో మాట్లాడడానికి కూడా భయపడాలి ఇంకోసారి వాళ్ళ భార్య మాటలు వచ్చి ఇలాంటి ఏ అమ్మాయిని కూడా తప్పుడుగా కొట్టడం కాని చేసుకోవడం కానీ అలాంటివి చేయకూడదు తనని మొత్తానికి రిమూవ్ చేసి పడేయాలి అంతే నాకు ఇదే నేను కావాలి తనని రిమూవ్ చేసినాక అరెస్ట్ చేయాలి అండి ఎలా అయితే ఒక ఆమెని మహిళని పట్టుకొని ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న బస్సులో ఎక్కి దౌర్జన్యం చేసి ఎవరండి ఎవరు కొడతారు చెప్పండి ఒక భార్య మాటలో వచ్చి ఒక ఎస్ఐ ఇప్పుడు సీఐగా ఇన్ఛార్జ్ తీసుకున్న వ్యక్తికి ఉండాలి కదా అండి మెదడు ఎట్లా కొడతారు చెప్పండి అందుకే మీకు మీ దానిలో జన్యునిటీ ఉన్నది కాబట్టి స్పందన వచ్చింది పలు సెక్షన్ల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదైంది కేసు నమోదు చేశారు ఇద్దరి మీద కూడా యాక్షన్ తీసుకున్నట్టే అంటే మొదటి విజయం సాధించినట్టే ముగ్గురు సతీష్ కూడా ఉన్నారు జరిగింది కాబట్టి మీ ఫైనల్ డిమాండ్ గా వాళ్ళని రిమూవ్ చేయాలి ఇంకా రిపీట్ కాకుండా చూసుకోవాలి అంతే కదా మొత్తం మీద ఇక్కడ తాజా పరిస్థితి తనకు జరిగిన అన్యాయము అవమానము వేరే ఇతరులకి జరగకుండా ఉండాలంటే తన మీద ఇలా ప్రవర్తించినటువంటి పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలి రిమూవ్ చేయాలి కఠినంగా శిక్షించాలనేటి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్టు సుమంత్తో కలిసి చంద్రశేఖర్ ఆర్టీవీ జగిత్యాల నుంచి